మాతృభాష ప్రయోజనాలు. మాతృభాష అంటే తల్లి ఒడి నుంచి నేర్చుకున్నటువంటి ఒక భాష అని మనం గతంలో చెప్పుకున్నాం. మాతృభాష అనేటువంటిది తల్లి ఒడి నుంచి నేర్చుకున్నామని చెప్పేసి మనం చెప్పుకున్నటువంటి ఒక అంశంలో దీనికి సంబంధించి కొన్ని ప్రధానమైన అంశాలు ఒకసారి గమనిద్దాం. ఇందులో భాగంగా త్రిభాషా సూత్రం గురించి ఇప్పుడు క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం. త్రిభాషా సూత్రం అంటే మనకి మూడు భాషలు అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. మరి త్రిభాషా సూత్రం అనేటువంటి అంశాన్ని ఎందుకు ప్రతిపాదించారు అంటే, మనకు స్వాతంత్రం వచ్చినటువంటి యొక్క సందర్భంలో ఏ భాషని నేర్పించాలి అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా ఉండే. కొన్ని ప్రాంతాలలో మాతృభాష అనేటువంటిది వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా మాతృభాషకి ప్రాధాన్యత ఇవ్వడం వలన మిగిలిన భాషలు ఏం నేర్పించాలి అనే అంశం మన వాళ్ళకి ఒక సందేహం రావడం వలన, ఆ మాతృభాషలతో పాటు ఇతర భాషలు ఏం నేర్పించాలనే ఒక ఉద్దేశంతో ఒక కమిటీని వేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి త్రిభాషా సూత్రాన్ని 1956లో కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం అనేది ప్రతిపాదించడం జరిగింది. దీన్ని ఆంగ్లంలో మనం కేబ్ అంటాం. ఈ కేబ్ అనేటువంటి యొక్క సలహా సంఘం అనేది త్రిభాషా సూత్రం అనేది అమలు చేయాలనే విషయాన్ని 1956లో ప్రతిపాదించడం జరిగింది. ఈ 1956లో ప్రతిపాదించినటువంటి యొక్క త్రిభాష అనే అంశాన్ని అమలు చేయడానికి కొంత సమయం పట్టింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1966 నుండి ఈ త్రిభాషా సూత్రం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. మరి 1966 నుండి త్రిభాషా సూత్రం అనేటువంటి యొక్క దాన్ని అమలు చేస్తున్నప్పుడు ఏ భాషలు అనేవి అమలు చేయాలనే విషయాన్ని దీంట్లో మనం గమనించవలసిన విషయం. దీనిలో భాగంగా ప్రథమ భాష మాతృభాష, ద్వితీయ భాష వచ్చేసి జాతీయ భాష, తృతీయ భాష వచ్చేసి అంతర్జాతీయ భాషకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. మనది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తెలుగు భాష అనేటువంటి అంశాలు ఎక్కడైతే అమల్లో ఉన్నావో ఈ ప్రాంతాలలో మాతృభాష అనేటువంటిది తెలుగును మనం తీసుకున్నాం. ఇతర ప్రాంతాల్లో తెలుగు కాకుండా వారి యొక్క మాతృభాషలు ఉన్నాయి కాబట్టి ప్రథమ భాషగా వారి యొక్క మాతృభాషను ఎంచుకోవచ్చు అన్నారు. అదేవిధంగా ద్వితీయ భాష వచ్చేసరికినేమో ఇక్కడ జాతీయ భాష అనేటువంటి హిందీ మనది కాబట్టి హిందీని ద్వితీయ భాషగా, అంతర్జాతీయ భాష వచ్చేసరికే ఆంగ్లం కానీ ఫ్రెంచ్ కానీ జర్మనీ కానీ ఈ యొక్క భాషలు ఎంచుకోవచ్చు అనే యొక్క విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ప్రథమ భాషగా మాతృభాష, ద్వితీయ భాషగా జాతీయ భాష, తృతీయ భాషగా అంతర్జాతీయ భాష అనే అంశాలని మనకు దీంట్లో ప్రధానంగా తెలియచేయడం జరిగింది. ఇకపోతే కొన్ని దక్షిణాది రాష్ట్రాలు అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు అక్కడ మాతృభాష అనేటువంటిది హిందీ ప్రధానంగా ఉంది కాబట్టి వీళ్ళు ద్వితీయ భాషని ఏ భాషగా కొనసాగించాలనేటువంటి యొక్క సందేహం అనేది మన వల్ల కలిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు చెప్పారు. ఇక్కడ వాళ్ళు ప్రథమ భాషగా హిందీని కొనసాగించవచ్చు అన్నారు. ద్వితీయ భాష వచ్చేసరికి అంతర్జాతీయ భాషని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. తృతీయ భాషగా ఏదైనా ఒక దక్షిణ భారతదేశ భాషని ఎంచుకోవచ్చు అన్నారు. హిందీ మాతృభాషగా లేనివారేమో మాతృభాషని ప్రథమ భాషగా, ద్వితీయ భాషగా వచ్చేసరికినేమో జాతీయ భాషని, తృతీయ భాష వచ్చేసరికి అంతర్జాతీయ భాష అన్నారు. హిందీ మాతృభాషగా కలిగినటువంటి వారేమో ద్వితీయ భాషగా అంతర్జాతీయ భాషని, తృతీయ భాషగా దక్షిణ భారత భాషను ఒకదాన్ని ఎంచుకోవచ్చు అని చెప్పి తెలియచేయడం జరిగింది. మరి ఈ త్రిభాషా సూత్రం అనేటువంటిది రావడం వలన సంస్కృతం అనేటువంటిది పూర్తిగా అంతరించిపోవడానికి అవకాశం కలిగిందని చెప్పేసి ఒక మహానుభావుడు ఆవేదన చెందాడు. ఆయన ఏమన్నాడు, త్రిభాషా సూత్రం సంస్కృత భాషకు గొడ్డలి పెట్టు వంటిది అన్నాడు. త్రిభాషా సూత్రం సంస్కృత భాషకి గొడ్డలి పెట్టు వంటిది అన్న వ్యక్తి కేఎం మున్షి. చాలా ప్రధానమైన అంశం అండి ఇది, మనం బాగా గుర్తుపెట్టుకున్న అంశం. ఇకపోతే జాతీయ భాష అంతర్జాతీయ భాషలు అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. మరి అంతర్జాతీయ భాషలో ఆంగ్లాన్ని మనం ఎంచుకున్నాం. ఆంగ్లం అనేటువంటి అంశాన్ని ఎందుకు ఎంచుకోవాలి అనే విషయాన్ని మన మాజీ ప్రధానమంత్రి గారు ఈ యొక్క మాటల్లో చెప్పారు. ఏమంటారు అతను అంటే, ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాష గవాక్షం నుండి చూడాలి
అన్నారు. ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాషా గవాక్షం నుండి చూడాలంటారు. ఎందుకంటే ప్రపంచంలో మొత్తం కూడా ఆంగ్ల భాష అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి ఆంగ్ల భాష అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలని చెప్పేసి మన మాజీ ప్రధానమంత్రి గారైన నెహ్రూ గారి యొక్క మాటను మనకు తెలియచేయడం జరిగింది. ఇకపోతే మన యొక్క తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలుగు భాష అనేటువంటి అంశం ఏదైతుందో, ఈ తెలుగు భాష అనేటువంటిది ఎప్పటి నుంచి మనం అమలు చేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అనేటువంటి బోధన తెలుగులో 1969 నుండి అమలు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగుని 1969 నుండి అమలు చేస్తున్నారు. అదే డిగ్రీ స్థాయిలో వచ్చేసరికి 1971 నుంచి ఈ తెలుగుని మనం ఇక్కడ బోధనా భాషగా ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ అనేది 1969, డిగ్రీ అనేది 1971 బోధనా భాషగా తెలుగు అనేది అమలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక అధికార భాషగా తెలుగు, తెలుగు అనేటువంటిది అధికార భాషగా ఉండాలి అనే విషయాన్ని మనం వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మరి దాని కొరకు అధికార భాషగా తెలుగు అనేది ఉండాలియా వద్దా అనే విషయాన్ని పరిశీలించడం కొరకు ఒక సంఘాన్ని కూడా, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే అధికార భాష పరిశీలన సంఘం. ఈ సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1967 ఏర్పాటు చేశారు. అధికార భాష పరిశీలన సంఘాన్ని 1967 ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంఘానికి ఒక వ్యక్తిని అధ్యక్షునిగా ఎంపిక చేశారు. అధికార భాష పరిశీలన సంఘానికి అధ్యక్షునిగా పివి నరసింహారావు గారిని ఎంపిక చేయడం జరిగింది. అధికార భాష పరిశీలన సంఘానికి అధ్యక్షుడు పివి నరసింహారావు. ఇక బోధనా మాధ్యమంగా తెలుగు, అధికార భాషగా తెలుగు అనేటువంటిది అమలు చేయడం అనేది జరిగింది. మరి బోధనా భాషగా తెలుగుని మనం అమలు చేసుకోవాలా వద్దా అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. బోధనా భాషగా తెలుగు అవసరమా అంటే ఇక్కడ ఒక మాట చెప్పారు ఒక మన వాళ్ళు. ఏమంటారంటే, తల్లి పాలను దాది పాలను తాగిన వ్యక్తికి ఎంత భేదము ఉంటుందో మాతృభాషలో నేర్చుకున్న వ్యక్తికి, పరభాషలో నేర్చుకున్న వ్యక్తికి అంతే వ్యత్యాసం ఉంటుందని చెప్పేసి మన వాళ్ళు తెలియచేయడం జరిగింది. అతను ఏమంటారంటే ఇక్కడ తల్లిపాలకు దాదిపాలకు తేడా ఉంటుంది అని కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు గారు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాష ఏదైతే ఉందో ఆ ప్రాంతీయ భాషని అధికార భాషగా గుర్తించుకోవచ్చు అన్నారు. దీనికి రాజ్యాంగం అనేటువంటిది కల్పించిన నిబంధన 345 నిబంధన ప్రకారం ఒక ప్రాంతీయ భాషని మాతృభాషగా ఏర్పాటు చేసిన హక్కు రాష్ట్రాలకు ఉంది అనే విషయాన్ని దీంట్లో తెలియచేయడం అనేది జరిగింది. ఇకపోతే ఆంగ్ల భాష అనేటువంటిది మాతృభాషగా కాకుండా భారతదేశంలోనే ఒక బోధనా భాషగా ప్రవేశపెట్టారు. అది ఎప్పుడు ప్రవేశపెట్టారనే విషయాన్ని గమనిస్తే 1835 ప్రవేశపెట్టారు. ఆంగ్ల విద్యను బోధనా భాషగా 1835 లార్డ్ మెకాలే ప్రవేశపెట్టారు. ఈ అధికార భాషా సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటి యొక్క అంశం 1974 ఏర్పాటు చేయబడింది. అధికార భాషా సంఘాన్ని 1974 ఏర్పాటు చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య. అధికార భాషా సంఘం అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య. అధికార భాష అనేటువంటిది ఎప్పటి నుంచి పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నదంటే 1988 నుంచి పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి అనుకుంది. కాబట్టి అధికార భాష సంవత్సరం అని చెప్పేసి 1988 సంవత్సరాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటే, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటిదేమో ఆంగ్లేయులు, ఇక్కడ తెలంగాణ ప్రాంతం అనేటువంటి అంశాన్ని పరిపాలిస్తున్నటువంటి యొక్క వారేమో నిజాం రాజులు.
వీరిద్దరు కూడా తెలుగు భాష ఏదైతుందో దాన్ని పూర్తిగా అంతమొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం వాళ్ళు గమనించడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క భాషలో చదువుకుంటేనే ఉద్యోగాలు కల్పించబడతాయి అని ఇక్కడ చెప్పారు. కాబట్టి తెలుగు భాష అనేటువంటి అంతరించిపోయేటువంటి దశలో ఉంది, కాబట్టి దీన్ని మనం పరిరక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఒక పరిషత్ను ఏర్పాటు చేసుకున్నారు. అదే ఆంధ్ర సారస్వత పరిషత్. మరి ఈ పేరుతో ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనేది అనుమతించలేదు. కాబట్టి మన వాళ్ళు దీన్ని మొట్టమొదటగా ఏమన్నారంటే నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనేదాన్ని 1943 మే 26 ఏర్పాటు చేశారు. 1943 మే 26 ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నిజాం రాష్ట్ర ఆంధ్ర పరిషత్ అనేటువంటి అంశాన్ని మనం 1943 మే 26 ఏర్పాటు చేసుకున్నాం. నిజాం రాష్ట్ర ఆంధ్ర సరస్వతి పరిషత్ ఏర్పాటుకు కృషి చేసిన వారు ఎవరెవరంటే లోకనంది నారాయణరావు, బూర్గుల రామకృష్ణారావు. లోకనంది నారాయణరావు, బూర్గుల రామకృష్ణారావు. అదేవిధంగా నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క లక్ష్యం ఏమిటి? ప్రధానమైన బిట్టండి ఇది, ఆంధ్ర భాషా సంస్కృతిని ప్రచారం చేయడం. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క లక్ష్యం ఆంధ్ర భాషా సంస్కృతిని ప్రచారం చేయడం. మరి నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే లోకనంది నారాయణరావు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు లోకనంది నారాయణరావు. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పేరుని మనం ఆంధ్ర సారస్వత పేరుగా అంటే దాంట్లో ఉన్న నిజాం అనే పేరుని ఎప్పుడు తొలగించారంటే 1949 తొలగించారు. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనే దానిలో నిజాం అనే పేరుని ఎప్పుడు తొలగించారు? 1949 తొలగించడం జరిగింది. మరి ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ చేసేటువంటి యొక్క కార్యకలాపాలు ఏమిటి? ప్రధానంగా 1964 నుంచి పండిత కళాశాల నిర్వహణ, 1964 నుండి పండిత కళాశాలని నిర్వహించడం అనేది జరుగుతుంది. పండిత కళాశాల మనకిప్పుడు తెలుగు ఉపాధ్యాయులుగా మనం నియామకం కావాలంటే పండిత శిక్షణ అవసరం. ఈ కళాశాల యొక్క నిర్వహణ బాధ్యతని ఆంధ్ర సారస్వత పరిషత్ తీసుకుని 1964 నుంచే కొనసాగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1965 నుండి ప్రాచ్య కళాశాలల స్థాపన కొనసాగించారు. 1965 నుండి ప్రాచ్య కళాశాలల స్థాపనని కొనసాగించారు. ఇది ఆంధ్ర సారస్వత పరిషత్ వారు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు. ఇందులో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయం అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ నెలకొల్పుకోవడం అనేది జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఎప్పుడు నెలకొల్పారు అనేక అంశాన్ని ఒకసారి గమనిస్తే మనం ఈ విశ్వవిద్యాలయం అనేటువంటిది నెలకొల్పడానికి ముందు అనేక సమితులు సంస్థలు అనేక అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాటన్నిటి మిళితమే తెలుగు విశ్వవిద్యాలయం. ఏ సమితులను ఏర్పాటు చేసుకున్నారు అనే విషయం ఒకసారి గమనిస్తే 1947 తెలుగు భాషా సమితిని ఏర్పాటు చేశారు. 1947 తెలుగు భాషా సమితిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1956 సంగీత నాటక అకాడమీ స్థాపన. సంగీత నాటక అకాడమీ స్థాపన ఎప్పుడు? 1956. తెలుగు భాషా సమితి ఏర్పాటు ఎప్పుడు? 1947. లలిత కళా అకాడమీ స్థాపన. లలిత కళా అకాడమీ స్థాపన ఇది 1981 చేశారు. 1985 ఈ మూడింటిని కూడా కలిపి మన వాళ్ళు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 1985 నాటికి తెలుగు విశ్వవిద్యాలయం యొక్క ఏర్పాటు అనేది ప్రారంభమైనది. మరి ఒక ప్రాంతీయ భాషా సాహిత్యం అనేది సంస్కృతి ప్రాతిపదికగా ఏర్పడిన యొక్క 2వ విశ్వవిద్యాలయము మన యొక్క తెలుగు విశ్వవిద్యాలయం. మరి ఒక ప్రాంతీయ భాషనే
ఆధారంగా చేసుకుని ఏర్పడినక మొదటి విశ్వవిద్యాలయం ఏంటంటే తమిళ విశ్వవిద్యాలయం. ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి, మాతృభాషపై ఏర్పాటైనటువంటి యొక్క విశ్వవిద్యాలయం మొదటిది తమిళం, రెండవది మన తెలుగు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ప్రధానంగా ఇక్కడ గమనించాలి మనం. ఇక్కడ నెక్స్ట్ ఈ తెలుగు విశ్వవిద్యాలయం అనేది తన లక్ష్యాలను సాధించడానికి కొన్ని పీఠాలను ఏర్పాటు చేసుకుంది. ఆ పీఠాలని ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకుంది, అందులో ఏ అంశాలు చెప్తారనేది బోధిస్తారనేది మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇందులో ఒకటి హైదరాబాదు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దాంట్లో భాషాభివృద్ధి, లలిత కళాపీఠమి అనే పీఠం అనే అంశాలని ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోదగిన అంశాలు. హైదరాబాదులో భాషాభివృద్ధి, లలిత కళలు అనే అంశాలని నేర్పిస్తారు. రెండవది రాజమండ్రి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ రాజమండ్రి ప్రాంగణంలో ఉన్న దాంట్లో సాహిత్యం అనేటువంటి అంశాలని తెలియచేయడం అనేది జరుగుతుంది. మూడవది శ్రీశైలంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రం అనే అంశాలని ఇందులో తెలియచేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నాలుగవది వరంగల్. ఈ వరంగల్ ప్రాంతంలో జానపద గిరిజన శాస్త్రం అనేటువంటి యొక్క అంశం, జానపద గిరిజన విజ్ఞానం అనేటువంటి అంశాన్ని దీంట్లో మన వాళ్ళు తెలియచేయడం అనేది జరుగుతున్నటువంటిది. ఐదవది కూచిపూడి. ఇక్కడ నృత్యం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తెలియచేయడం అనేది జరిగింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం ఐదు పీఠాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఒకటి హైదరాబాద్, రెండు రాజమండ్రి, మూడు వరంగల్, నాలుగు శ్రీశైలం, ఐదు కూచిపూడి. ఈ విధంగా ఐదు ప్రాంతాలలో ఈ యొక్క అంశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక ఇది అనేక కార్యక్రమాలను కూడా కొనసాగిస్తుంది. ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది తెలుగు విశ్వవిద్యాలయం అంటే, వివిధ కోర్సుల నిర్వహణ. తెలుగు విశ్వవిద్యాలయం అనేక కోర్సులని నిర్వహిస్తుంది. ఏమేమి కోర్సులు ఉన్నాయి దాంట్లో? చరిత్ర, సంస్కృతి, భాషాశాస్త్రం, జానపద సాహిత్యం, శిల్పం, నాటకం, బీసీజే బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎంసీజే తులనాత్మక అధ్యయనం, జ్యోతిష్యం మొదలైనటువంటి యొక్క కోర్సులని ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించడం జరుగుతుంది. గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న మనల్ని ఈ విధంగా అడిగారు, ఈ క్రింది వారిలో తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న యొక్క కోర్సులు ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు. అందులో బీసీజే అనే అంశం కూడా మనకి ప్రధానంగా ఉన్నది. మనం ఎవరు కూడా ఇది తెలుగుకు సంబంధం లేదు కదా అని చెప్పేసి భావించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ ఏ కోర్సులు నిర్వహిస్తున్నారనే అంశాన్ని కూడా ప్రధానంగా మనం ఇక్కడ గమనించాలి. దీంతోపాటు కొన్ని ప్రచురణలను కూడా చేయడం జరిగింది. మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి యొక్క గొప్ప గొప్ప వాళ్ళు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న యొక్క గొప్ప గొప్ప కవులు అందరు కూడా తెలుగులో ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా ఒకే అంశంగా తీసుకొని ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అదే తెలుగు వైతాళికులు అనేటువంటి యొక్క పుస్తకాన్ని ప్రచురించడం అనేది జరిగింది. దీంతోపాటు తెలుగు కథలు అనేటువంటి వాటిని కూడా అనేక కథలను సేకరించి తెలుగు విశ్వవిద్యాలయం అనేది వాటిని ప్రచురించడం అనేది జరుగుతుంది. ఇకపోతే విశిష్ట సేవ అనేటువంటి అంశాన్ని చూస్తే, ఎవరైతే భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తారో వారిని ఇక్కడ కొంత సత్కారం చేయడం జరుగుతుంది. అందుకొరకే వివిధ రంగాలలో కృషి చేసిన వారికి పురస్కారాలను అందించే యొక్క బాధ్యతని మన యొక్క తెలుగు విశ్వవిద్యాలయం అనేది చేపట్టడం జరిగింది. తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ అనేటువంటి దాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనం అంటే, తెలుగు భాష అనేటువంటిది బోధనా భాషగా వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాలు అనేటువంటివి తెలుగులో అచ్చు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కొరకు తెలుగు అకాడమీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనం భావించాం. ఈ తెలుగు అకాడమీ అనేటువంటిది ఎవరి సలహా మేరకు ఏర్పాటు చేయబడిందంటే, గ్విన్ సంఘం యొక్క సలహా మేరకు 1968లో ఏర్పాటు చేయబడింది తెలుగు అకాడమీ.
గ్విన్ సలహా మేరకు 1968లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలుగు అకాడమీ అనేటువంటి అంశం కొన్ని కార్యక్రమాలను కొనసాగించింది. అందులో భాగంగా తర్ఫీదుదారుల శిక్షణ కార్యక్రమం అనే దాన్ని 1982లో ఏర్పాటు చేశారు. తర్ఫీదుదారుల శిక్షణ కార్యక్రమాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1982లో ఏర్పాటు చేశారు. పారిభాషిక పదకోశం తయారీ అనే అంశాన్ని 1963లో అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఈ యొక్క అంశాన్ని చేయడం జరిగింది. పారిభాషిక పదకోశం అనే అంశాన్ని ఎవరు చేశారు? అయ్యదేవర కాళేశ్వరరావు. ఎప్పుడు? 1963లో. ఇక ప్రత్యేక తరగతుల నిర్వహణ, తెలుగు రానటువంటి యొక్క వారికి తెలుగు నేర్పించేటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా ఇది కొనసాగించడం జరిగింది. అదే 1988 నుంచి కొనసాగిస్తూ రావడం జరిగింది. కానీ అధికార భాషగా తెలుగు అనేది 1988 నుంచి మనం కొనసాగిస్తూనే ఉన్నాం. అదే 88 నుంచి మన యొక్క తెలుగు అకాడమీ వాళ్ళు కూడా ప్రత్యేక తరగతుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం, తర్ఫీదుదారుల శిక్షణ కార్యక్రమం ఎప్పుడు అంటే 1982. పారిభాషిక పదకోశం తయారీదారు ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు. ఎప్పుడు అంటే 1963. ఈ విషయాలను మనం ఇక్కడ ప్రధానంగా గమనించుకోదగినటువంటి యొక్క విషయాలు. ఇక కనీస అభ్యసన స్థాయి అనే విషయం గురించి ఇప్పుడు చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనీస అభ్యసన స్థాయిలు, కనీసం అంటేనే మనకు అర్థమవుతుంది. మరి కనీసం అభ్యసనము అనేటువంటి స్థాయి అనేటువంటి యొక్క విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దీంట్లో నియత కాలంలో విద్యార్థుల్లో విద్యా విషయకంగా అభ్యసనం ద్వారా ఆశించిన నిర్దిష్ట ప్రవర్తనలే కనీస అభ్యసన స్థాయిలు అంటాం. ఓకేనా? నియత కాలంలో ఒక సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిలో విద్యా విషయకంగా విద్యాపరంగా అభ్యసనము ద్వారా ఆశించినటువంటి యొక్క నిర్దిష్టమైన ప్రవర్తనలు అంటున్నాం. ఇవి గుణాత్మక విద్యను కొనసాగించడానికి తోడ్పడతాయి. కనీస అభ్యసన స్థాయిలు ఏ విద్యను కొనసాగించడానికి తోడ్పడతాయి అంటే గుణాత్మక విద్యను అందించడానికి తోడ్పడతాయి. మరి ఈ కనీస అభ్యసన స్థాయిలకు ఎవరు ప్రాధాన్యత ఇచ్చారంటే జాతీయ విద్యా విధానం 1986లో దీంట్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జాతీయ విద్యా విధానం 1986లో ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఈ కనీస అభ్యసన స్థాయి నిర్ధారణ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే ఆర్హెచ్ దవే. కనీస అభ్యసన స్థాయి నిర్ధారణ కమిటీ అధ్యక్షుడు ఆర్హెచ్ దవే. ఇతని అధ్యక్షతన 1990లో ఏర్పాటు చేశారు. 1990లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థి అభ్యసించిన సామర్థ్యాల గురించి ఉపాధ్యాయుడు తెలుసుకోవడానికి దోహదం చేసేటువంటి కనీస అభ్యసన స్థాయి. విద్యార్థి అభ్యసించిన సామర్థ్యాల గురించి ఉపాధ్యాయుడు తెలుసుకోవడానికి దోహదం చేసేవేమిటి అంటే కనీస అభ్యసన స్థాయి. ఈ కనీస అభ్యసన స్థాయిలు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ప్రాథమిక స్థాయిలో 9 భాషా సామర్థ్యాలు, 95 ఉప సామర్థ్యాల ద్వారా వీటిని సాధించవచ్చు అన్నారు. కాబట్టి తెలుగు లేదా ఏదైనా కావచ్చు, భాష అనే అంశాన్ని మనం ప్రధానంగా తీసుకుంటే దీంట్లో 9 ఏమో ప్రధాన సామర్థ్యాలు, 95 ఏమో ఉప సామర్థ్యాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ 9 ప్రధాన సామర్థ్యాలు ఏంటివి? దీంట్లో చతుర్ నైపుణ్యాలు అంటారు, అంటే భాషా నైపుణ్యాలు 4 ప్రధానమైనవి. వాటితో పాటు మిగతాయి కూడా ఉన్నవి. అవి ఏంటివి అంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, స్వయం అధ్యయనం, భాషోపయోగం, భావాగహనం, ప్రామాణిక వ్యాకరణం, శబ్దజాలంలో అధికారం. ఇక్కడ ప్రధానంగా 4 నైపుణ్యాలు, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. వీటితో పాటు ప్రామాణిక వ్యాకరణం అనే అంశాన్ని ఇక్కడ చెప్పారు. మనకు ప్రామాణిక వ్యాకరణం అంటేనే తెలుసు, వ్యాకరణానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడం
జరుగుతుంది. అదేవిధంగా స్వయం అభ్యసనం, విద్యార్థి స్వయంగా అభ్యసన అనేది చేయాలి, స్వతహాగా నేర్చుకోవాలి. స్వతహాగా నేర్చుకోవడం వల్ల తాను అందులో ఒక స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. భాషోపయోగం, దీనివల్ల భాషలో కొంత ఉపయోగం అంటారు, భాషను మనం వినియోగించుకోవడం ఉపయోగించుకోవడం అనే అంశాన్ని తెలియజేయడం జరుగుతుంది. భావ అవగాహన అనే అంశాన్ని ఇందులో మనకి కలుగుతుందని చెప్పారు. మరియు శబ్దజాలంలో అధికారం అనేది కూడా కలుగుతుంది. కాబట్టి ఈ తొమ్మిది కూడా ప్రధాన సామర్థ్యాలుగా మనకు తెలియచేయడం అనేది జరిగింది. వీటికి 95 ఉప సామర్థ్యాలు ఉన్నాయి. గతంలో మనల్ని అడిగిన ఒక ప్రశ్న, కనీస భాష స్థాయిలో అభ్యసన స్థాయి ఏదైతుందో దీంట్లో ఉప సామర్థ్యాలు ఎన్ని, అంటే 95గా మనం గమనించాలి. ప్రధాన సామర్థ్యాలేమో 9, ఉప సామర్థ్యాలేమో 95 అన్నారు. కానీ ఉదాహరణకి మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆ యొక్క కనీస అభ్యసన స్థాయిని రాసుకునేటప్పుడు దాంట్లో 1.42 అని దాంట్లో రాస్తాం మనం. ఉదాహరణకి ఇందులో 1 అనేది దేన్ని సూచిస్తుంది అంటే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం 9 సామర్థ్యాలు అన్నాం. కాబట్టి మొదటిది సామర్థ్యాన్ని సూచించడానికి సంఖ్య, రెండవ సంఖ్య అంటే 4 అనే నెంబర్ వేస్తాం ఇక్కడ మనం. ఈ 4 అనేటువంటిది తరగతిని సూచిస్తుంది. ఆ పిల్లవాడు 4వ తరగతిలో శ్రవణం అనేటువంటి యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకునే అంశం అన్నాడు. ఇందులో రెండవ అంశం అనేటువంటిది ఉప సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రధానంగా గమనించాలండి, గతంలో దీని మీద కూడా ప్రశ్న అడిగాడు, 1.42 దీనిలో 4 దేనిని సూచిస్తుంది అంటే తరగతి, 1 దేనిని సూచిస్తుంది సామర్థ్యం, 2 దేనిని సూచిస్తుంది ఉప సామర్థ్యం అనే ఒక విషయం ఇక్కడ గమనించుకోవాలి. మరి ఈ భాషా సామర్థ్యాలు గతంలో 9 ఉండే ప్రస్తుతం వాటిని 4కు కుదించడం జరిగింది. ఏమిటి ఆ 4? మనకి మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, ఈ 4 ఇప్పుడు ప్రధానమైన సామర్థ్యాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ద్వితీయ భాషగా తెలుగు. మనము ఇప్పటివరకు ప్రథమ భాష అయినాక మాతృభాష గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు ద్వితీయ భాషగా తెలుగు. ద్వితీయ భాషగా తెలుగు అనేటువంటిది ఎవరు అవలంబిస్తారంటే ప్రథమ భాష మాతృభాష కానటువంటి వారు నేర్చుకోవడానికి దోహదపడేటువంటిది, నేర్చుకోవడానికి కోరికగానే నేర్చుకునేటువంటి దాన్ని ద్వితీయ భాష అనే అంశం చెప్పడం జరుగుతుంది. తెలుగు మాతృభాష కలిగిన కొన్ని రాష్ట్రాలు తెలుగుని ద్వితీయ భాషగా కొనసాగించడం అనేది జరుగుతుందన్నమాట. మరి దీని యొక్క బోధన ఉద్దేశాలు ఏంది, ఎందుకు ద్వితీయ భాషగా తెలుగును బోధించాలి అనే విషయాన్ని చూస్తాం ఒకసారి. ఇది భావంలో ఆచరణలో సంకుచితత్వాన్ని పోగొట్టడం, భావంలో ఆచరణలో సంకుచితత్వాన్ని పోగొట్టేటువంటిది ద్వితీయ భాష అన్నారు. ఎందుకంటే మనము మాతృభాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, మాతృభాషలో ఎక్కువ నేర్చుకుంటాం, కానీ ద్వితీయ భాషకు వచ్చేసరికి కొంచెం భయం అనేటువంటి అంశం ఉంటుంది. కాబట్టి ఆ సంకుచితత్వాన్ని పోగొట్టడానికి ఈ యొక్క ద్వితీయ భాషని దోహదం చేస్తుంది. మరియు విభిన్న తరగతుల మధ్య సన్నిహితత్వాన్ని పెంపొందించడం, విభిన్న తరగతుల మధ్య సన్నిహితత్వాన్ని పెంపొందించడం, మరియు అంతర్జాతీయ అవగాహన కలగజేయడం. ఈ ద్వితీయ భాషని నేర్చుకోవడం వల్ల అంతర్జాతీయంగా కూడా మనకి కొంత అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భావంలో ఆచరణలో సంకుచితత్వాన్ని పోగొట్టడం, విభిన్న తరగతుల మధ్య సన్నిహితత్వాన్ని పెంపొందించడం, అంతర్జాతీయ అవగాహన కలగజేయడం అనేటువంటివి ప్రధానమైన బోధనా ఉద్దేశాలుగా ఉండడం జరిగింది. ద్వితీయ భాషక బోధనా ఉద్దేశాలు ఏమిటి అంటారు, కాబట్టి ఆ యొక్క అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ద్వితీయ భాష యొక్క లక్ష్యాలు, ఇక్కడ మనకి ప్రధానంగా 4 నైపుణ్యాలు ఉన్నాయి. అందులో 1 శ్రవణం, 2 భాషణం, 3 పఠనం, 4 లేఖనం అనుకున్నాం. ఇందులో శ్రవణం, పఠనం ఈ రెండు కూడా అవగాహన చేసుకోవడానికి దోహదం చేస్తాయి. శ్రవణం, పఠనం రెండు కూడా అవగాహన చేసుకోవడానికి దోహదం చేసేటువంటి యొక్క
అంశాలు. భాషణం లేఖనం ఈ రెండు కూడా అర్థం చేసుకోవడానికి దోహదం చేసే అంశాలు. కాబట్టి శ్రవణం పఠనం యొక్క లక్ష్యం ఏంది అంటే అవగాహన చేసుకోవడం. భాషణం లేఖనం యొక్క లక్షణం ఏంటంటే అర్థం చేసుకోవడం. ఈ రెండు ప్రధానమైన అంశాలు ఇక్కడ చెప్పవచ్చు. మరి ద్వితీయ భాష బోధన పద్ధతులు, ద్వితీయ భాషని మనం ఏ పద్ధతిలో బోధించాలి అంటే ఇక్కడ దీని కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయండి. మన మాతృభాష ఏ విధంగా అయితే బోధించగా కొన్ని పద్ధతులు ఉంటాయో ద్వితీయ భాష కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి ఆ పద్ధతులు అంటే, ఒకటి ప్రత్యక్ష పద్ధతి, ఒకటి ప్రత్యక్ష పద్ధతి, రెండు సన్నివేశ పద్ధతి, మూడు వాక్య చట్రాల పద్ధతి, మూడు వాక్య చట్రాల పద్ధతి. వీటి ద్వారా మనకి తెలుగు అనేటువంటి కదాన్ని ద్వితీయ భాషగా బోధించవచ్చన్నారు. ఒకటి ప్రత్యక్ష పద్ధతి, ప్రత్యక్షంగా మనం పాల్గొని అందులో భాషని నేర్చుకోవచ్చు, ప్రత్యక్షంగా విద్యార్థులకు నేర్పడం. మరియు సన్నివేశం, ఒక సన్నివేశాన్ని కల్పించి ఆ యొక్క బోధనను మనం కొనసాగించడం. ఇకపోతే వాక్య చట్రాల పద్ధతి, వాక్యాన్ని తీసుకొని దాన్ని కొన్ని భాగాలుగా చేసి చట్రము అనే అంశాన్ని తీసుకొని ఒక వాక్యం ఇచ్చి దీని ఆధారంగా మరొక వాక్యం తయారు చేయండి, దాని ఆధారంగా మరొక వాక్యం తయారు చేయండి అని ఇట్లా వాక్యాల నిర్మాణం అనే అంశాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ద్వితీయ భాషను బోధించవచ్చు. మనం ప్రధానంగా గమనించదలిసింది ద్వితీయ భాష బోధన పద్ధతులు ఏంటివి అని చెప్పేసి అడగొచ్చు. ఇందులో ప్రధానమైనది ప్రత్యక్ష పద్ధతి, తర్వాత సన్నివేశ పద్ధతి, తర్వాత వాక్య చట్రాల పద్ధతి. అతి ముఖ్యమైన పద్ధతి మాత్రం ప్రత్యక్ష పద్ధతి. ఇది గమనించదగినటువంటి ఒక విషయం. ఇక మాతృభాష ఉపాధ్యాయుడి లక్షణాలు, మాతృభాషను బోధించేటువంటి ఒక ఉపాధ్యాయుడు కొన్ని లక్షణాలని కలిగి ఉండాలి. ఏ లక్షణాలు కలిగి ఉండాలంటే ప్రధానంగా వీటిని రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి సామాన్య లక్షణాలు, రెండు విశిష్ట లక్షణాలు. మాతృభాష ఉపాధ్యాయునికి ఉండవలసిన సామాన్య లక్షణాలు ఏందో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఉండవలసిన లక్షణాలు దీంట్లో సహనం, మృదుభాషణం, సత్ప్రవర్తన, సామాజిక చైతన్యం, బోధన సామర్థ్యం, వృత్తి గౌరవం, క్రమశిక్షణ, మంచి వేషధారణ అనేటువంటి సామాన్య లక్షణాలుగా చెప్పడం జరిగింది. ఈ క్రింది వారిలో మాతృభాష ఉపాధ్యాయుడు కలిగి ఉండవలసిన సామాన్య లక్షణాలు ఏవి అంటారు. కాబట్టి సామాన్య లక్షణాలు ఏంటి ఒకసారి మళ్ళీ గమనించండి. ఇక్కడ సహనం, మృదుభాషణం, సత్ప్రవర్తన, సామాజిక చైతన్యం, బోధనా సామర్థ్యం, వృత్తి గౌరవం, క్రమశిక్షణ, మంచి వేషధారణ. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా కలిగి ఉన్నాడు. ఏంటి ఆ యొక్క ప్రత్యేకమైన లక్షణాలు అంటే, చక్కని స్వరం ఉండాలి. మొదటగా ఉపాధ్యాయుడు అనే వ్యక్తి స్వరాన్ని కలిగి ఉండాలి. అందులో మాతృభాష ఉపాధ్యాయుడు ఇంకా చక్కని స్వరాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే పద్యాలు కానీ ఇతరత్ర కానీ ధారణ చేయాలంటే తప్పనిసరిగా మనకు చక్కని స్వరం అనేది కావాలి, ఇతరులను ఆకట్టుకునేటట్టుగా విధులుగా ఉండాలి. కాబట్టి చక్కని స్వరం అనేది విశిష్ట లక్షణంగా చెప్పడం జరిగింది. మరియు సృజనాత్మకత కలిగి ఉండాలి, సందర్భానికి అనుగుణంగా మనం నడుచుకునేటువంటి యొక్క అంశం ఇక్కడ కలిగి ఉండాలి. నూతనత్వాన్ని విద్యార్థులకు అందించేటువంటి ఒక అంశం కావాలి. ఎప్పటికప్పుడు మార్పులు అనేటువంటి భాషలు వస్తున్నాయి, ఆ వచ్చిన మార్పులని పిల్లవానికి తెలియచేయాలి. కాబట్టి చక్కని స్వరం, సృజనాత్మకత, సాహిత్య జ్ఞానం అనే అంశాన్ని కూడా కలిగి ఉండాలి. ఉపాధ్యాయునికి సాహిత్యంలో జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన లక్షణం ఇక్కడ చెప్పడం జరిగింది. మరియు ఆధునిక దృక్పథం, ఇక్కడ ఇప్పుడే అనుకున్నాం మనం, మార్పులు జరుగుతున్నాయి అనుకున్నాం. కాబట్టి మార్పులకు అనుగుణంగా మనం కూడా నడుచుకోవాలి. కాబట్టి ఆధునికమనే యొక్క దృక్పథాన్ని ఇక్కడ కలిగి ఉండాలి. మరియు ఇతర భాషలతో పరిచయం, కదా, ఎందుకంటే మాతృభాష అనే యొక్క ఉపాధ్యాయుడు ఇతర భాషలతో పరిచయం లేకపోతే విద్యార్థులకు నేర్పించడానికి కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. మనకి కొన్ని భాషలను మనం అనువాదం చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది అక్కడక్కడ. కాబట్టి ఈ ఐదు అంశాలు కూడా విశిష్ట లక్షణాలుగా చెప్పబడ్డవి. విశిష్ట లక్షణాలు ఏమిటి అనేది ఒకసారి గమనించండి. మనం చక్కని స్వరం, సృజనాత్మకత,
సాహిత్య జ్ఞానం ఆధునిక దృక్పథం ఇతర భాషలతో పరిచయం ఇవి ప్రధానమైన అంశాలు ఇక్కడ గమనించాలి సామాన్య లక్షణాలు విశిష్ట లక్షణాలు ఈ రెండు కూడా అతి ప్రధానమైన అంశాలుగా మనం ఇక్కడ తెలుసుకోవాలి దాని నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క ఐదు అంశాలు ఏవైతున్నాయో విశిష్ట లక్షణాలని మరియు కొన్ని సామాన్య లక్షణాలు ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి ఇక మాతృభాష ప్రయోజనాలు మాతృభాష అనేటువంటి ఒక అంశం ఏ ప్రయోజనాలను కలిగి ఉంది అంటే దీన్ని కొన్ని రకాలుగా మనం విభజన చేసుకోవచ్చు ఇందులో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయండి మాతృభాష ప్రయోజనాలు రెండు రకాలు ఒకటి సాంకేతిక ప్రయోజనాలు రెండు ఉద్దీపన ప్రయోజనాలు మాతృభాష ప్రయోజనాలు రెండు రకాలు ఒకటి సాంకేతిక ప్రయోజనాలు రెండు ఉద్దీపన ప్రయోజనాలు సాంకేతిక ప్రయోజనాలు అనేటువంటి బుద్ధికి సంబంధమైనవి ఉద్దీపన ప్రయోజనాలు అనేవి హృదయానికి సంబంధమైనవి కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ఇక్కడ బుద్ధికి సంబంధించిన అంశాలు ఏంటంటే ఉదాహరణకి శాస్త్రాలని మనం చెప్పుకోవచ్చు కాబట్టి శాస్త్రాలు అనేటువంటి ఏ ప్రయోజనాలకు ఉదాహరణ అంటే సాంకేతిక ప్రయోజనాలకు ఉదాహరణ ఇక్కడ చెప్పవచ్చు మనసుకు సంబంధించిన యొక్క అంశం హృదయానికి సంబంధించిన విషయం వచ్చేసి కళలు సాహిత్యం అనేక అంశాలు ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి మాతృభాష ప్రయోజనాలు రెండు రకాలు ఒకటి సాంకేతిక ప్రయోజనం రెండు ఉద్దీపన ప్రయోజనం సాంకేతిక ప్రయోజనం బుద్ధికి సంబంధించింది ఉద్దీపన ప్రయోజనం హృదయానికి సంబంధించింది సాంకేతిక ప్రయోజనానికి ఉదాహరణ శాస్త్రాలు ఉద్దీపన ప్రయోజనానికి ఉదాహరణ కళలు సాహిత్యం ఇకపోతే సాంకేతిక ప్రయోజనాన్ని ఉద్దీపన ప్రయోజనాన్ని తిరిగి మరొక రెండు రకాలుగా విభజన చేసుకోవచ్చు అవి ఒకటి వాగ్రూపం రెండు లిఖిత రూపం వాగ్రూపం అంటే వాక్ అంటే మాట మాట రూపం భాషణ రూపంలో ఉండేటట్టు కదని వాగ్రూపణం అంటాం రెండోది లిఖిత రూపం అంటే రాసుకునేటువంటి ఒక విధానం దీన్ని లిఖితం అంటారు కాబట్టి ఇక్కడ సాంకేతిక ప్రయోజనమైన ఉద్దీపన ప్రయోజనమైన రెండు రకాలుగా దాన్ని విభజన చేసుకున్నాం ఒకటి వాగ్రూపం రెండు లిఖిత రూపం వాగ్రూపాన్ని తిరిగి మరో రెండు రకాలుగా విభజించడం జరిగింది ఏంటి దాని యొక్క వాగ్రూపాన్ని రెండు రకాలుగా అంటే ఒకటి ప్రకాశం రెండు ఆత్మగతం లిఖిత రూపాన్ని కూడా తిరిగి అదేవిధంగా మరొక రెండు రకాలుగా విభజన చేసుకున్నాం ఒకటి ప్రకాశం రెండు ఆత్మగతం వాగ్రూపమైన లిఖిత రూపమైన రెండింటిని కూడా ప్రకాశం ఆత్మగతంగా విభజన చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రకాశం అంటే మనకు తెలిసిందేనండి కదా బాహ్యం కదా బహిర్గతం బయటికి కనిపించేటువంటి అంశాలు ఏవైతున్న వాటిని ప్రకాశంగా చెప్తాం ఆత్మగతం అంటే లోపల తన లోపల తనకు తాను సంబంధించిన అంశాలు ఏవైతున్న వాటిని ఆత్మగతంగా తెలియజేస్తాం కదా అందరికీ కనిపించేటువంటి ప్రకాశం ఎవరికీ కనిపించకోకుండా ఒక్కరికే పరిమితమై ఉంటున్న వాటిని ఆత్మగతంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ దినచర్యలు అంటే డైరీ ఇది ఆత్మగతమా ప్రకాశం అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి దినచర్యలు అనేటువంటి ఆత్మగతానికి సంబంధించినవి లిఖిత రూపానికి సంబంధించింది అభివ్యక్తికి సంబంధించిన అంశం దినచర్యలు ఆత్మగతం లిఖిత రూపం అభివ్యక్తి ఒకనొక సందర్భంలో మనల్ని దీని మీద ఒక ప్రశ్న అడిగారు నెహ్రూ గారి యొక్క లేఖలు క్రింది వానిలో దేనికి సంబంధించినవి అన్నారు మరి నెహ్రూ గారి లేఖలు అనేటువంటివి బహిర్గతం కానంత వరకు మనకు అవి ఆత్మగతంగా ఉండే కానీ అవి బహిర్గతం అయినాయి మనకందరికి తెలుసు కాబట్టి వాటిని ఇప్పుడు ఏమనాలంటే ప్రకాశం అనాలి కాబట్టి నెహ్రూ గారి లేఖలు ప్రకాశం లిఖిత రూపం అభివ్యక్తిగా మనం ఇక్కడ చెప్పుకోవాలి ప్రభుత్వం జారీ చేసేటువంటి యొక్క జీవోలు అనేటువంటి దేనికి సంబంధించినవి అవి కూడా ప్రకాశం లిఖిత రూపం అభివ్యక్తి మనకు మనం రాసుకునేటువంటి యొక్క డైరీలు మాత్రమే దినచర్యలు మాత్రమే అవి ఆత్మగతానికి సంబంధించినవి లిఖిత రూపము అభివ్యక్తికి సంబంధించిన అంశాలు ఇక్కడ చెప్పవచ్చు మరి భాష అనేటువంటి ఒక అంశానికి ప్రయోజనాలు కొన్ని చూసాం భాషా ప్రయోజనాన్ని మరొక కొన్ని రకాలుగా విభజన చేయవచ్చు మరొక రెండు రకాలుగా విభజన చేసుకున్నాం అవి సామాన్య ప్రయోజనాలు ప్రత్యేక ప్రయోజనాలు
భాషకు ఉన్నటువంటి సామాన్య ప్రయోజనాలు ఏమిటి? శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం ఈ నాలుగు నైపుణ్యాలే సామాన్యమైన ప్రయోజనాలు. ఈ నాలుగు నైపుణ్యాలు నేర్పడమే సామాన్య ప్రయోజనాలు ఇక్కడ చెప్పవచ్చు. ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏంటంటే సౌందర్యానుభవం, సహృదయత, దేశభక్తి, సమైక్య భావన, రచనా నైపుణ్యం అనేటువంటి అంశాలు ప్రధానమైన అంశాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సౌందర్యానుభవం, సహృదయత, దేశభక్తి, సమైక్య భావన, రచనా నైపుణ్యం ఇవి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మాతృభాష వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు, సామాన్య ప్రయోజనాలు నాలుగు అంశాలు చెప్పుకున్నాం. ఇక్కడ ప్రత్యేకమైన ప్రయోజనాలని ఈ యొక్క అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనివల్ల దేశభక్తి కలుగుతుందన్నారు మనలో. సామాన్య ప్రయోజనాలు అనేక అంశంలో భాగం కాకుండా ప్రత్యేక ప్రయోజనాలు గమనించినట్లయితే ఇందులో దేశభక్తి అనే అంశాన్ని మనకు తెలియచేయడం జరిగింది. మాతృభాష అనేటువంటి అంశం నేర్చుకోవడం వల్ల, భాష అనే అంశాన్ని నేర్చుకోవడం వల్ల దేశభక్తి అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. సమైక్య భావన, అందరము ఒకటే అనే భావాన్ని కలగడానికి అవకాశం ఉంటుంది. రచనా నైపుణ్యం అలవడుతుంది, మనం రచించేటువంటి యొక్క అవకాశం అనేటువంటి అంశం కలుగుతుంది. సహృదయం అనే భావన అనేది మనకి కలుగుతుంది. సౌందర్య భావన అనే అంశాలు కూడా మనకి ఇక్కడ కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మాతృభాష ప్రయోజనాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.